హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు ఎల్జీ ఏసీ గురించి చెప్పబోతున్నా. 2024 అయితే లాంచ్ అయింది ఎల్జీ నుంచి, 1.5 టన్ కానీ 1 టన్ కానీ. సో టోటల్గా ఏ ఏసీ తీసుకోవాలనుకున్నా ఈ వీడియో అయితే మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఓవరాల్గా దాని స్పెసిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ అలాగే నా ఒపీనియన్ ఇస్తా, ఆ ప్రైస్కి దాన్ని కొనొచ్చా లేదా టోటల్గా మీకైతే ఈ వీడియోలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మెయిన్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి, సో వాటిని కూడా మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాం. అండ్ అలాగే 2023 పెద్ద రన్ అయితే అవ్వలేదు, అది 5-స్టార్ మోడల్ 1.5 టన్ ఏసీ అయితే. సో అది ఎక్కువ కెపాసిటీ అనేది తక్కువ ఇచ్చాడు, సో 1.5 టన్లో మీకు 1.2 టన్ అలా అయితే ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అప్గ్రేడ్ ఏం చేశారు టోటల్గా అయితే మనం అయితే వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం, దాని తర్వాత మీకు దాని నా ఒపీనియన్ అయితే మీతో అయితే డిస్కస్ చేస్తాం ఫ్రెండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి ఎల్జీ 1.5 టన్ 5-స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ మోడల్తో వస్తుంది. సో మీకు ఇది డ్యూయల్ ఇన్వర్టర్ అంటే మీకు రెండు రోటర్స్ అయితే ఉంటాయి, మీకు నార్మల్గా లోపల కంప్రెసర్ లోపల రెండు డ్యూయల్ రోటర్స్ అయితే ఉంటాయి, వాటితో గ్యాస్ అనేది రెండు పవర్ఫుల్ సెక్షన్స్తో అయితే పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది విరాట్ మోడ్ అయితే ఉంటుంది హై కూలింగ్కి. నెక్స్ట్ ఫోర్ వేసింగ్ ఉంటుంది, 15 మినిట్స్ లాంగ్ దా మీకు ఎయిర్ అయితే పంపిస్తూ ఉంటుంది. అండ్ ఏడీసీ సెన్సార్స్ అయితే ఉంటాయి, మీకు గ్యాస్ డిటెక్షన్ అని చెప్పుకోవచ్చు, గ్యాస్ కానీ లేదన్నా ఏదైనా ఫాల్ట్స్ ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కూడా మీకు ఏడీసీ సెన్సార్స్ అయితే క్యూర్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు మీకు వెరీ సైలెంట్ ఏసీ ఫ్రెండ్స్, మీకు చాలా ఏసీస్ చూడండి, ఇది ఒక్కటే మీకు మంచి 131 dB మీకు అయితే నాయిస్ అయితే ఉంటుంది, చాలా సైలెంట్ ఏసీ ఇది ఎల్జీ నుంచి వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి 16-in-1 ఉంటుంది, 100 కెపాసిటీతో రన్ అవుతుంది, 80% కెపాసిటీ, 60% కెపాసిటీ, 40% కెపాసిటీ అండ్ 110% కెపాసిటీతో కూడా మీకు అయితే రన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏసీ బటన్ను సౌండ్ చేయకుండా మ్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఫిన్ ప్లస్ యాంటీ కరోషన్ కోటింగ్ ఉంటుంది, అవుట్డోర్ యూనిట్కి వచ్చి బ్లూ ఓషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఫిన్ యాంటీ కరోషన్ కోటింగ్ అయితే ఉంటుంది అవుట్డోర్ యూనిట్కి, మీకు 31 dB నాయిస్ అయితే ఉంటుంది. ఓషన్ బ్లాక్ ఇండోర్ కోటింగ్ అయితే ఉంటుంది, ఓషన్ బ్లాక్ వచ్చి ఇండోర్కి యూజ్ చేస్తుంటారు, గోల్డ్ ఫిన్ ప్లస్ వచ్చేసి మీకు బయట దానికి అవుట్డోర్ యూనిట్కి అయితే యూజ్ చేస్తుంటారు. స్మార్ట్ డయాగ్నోసిస్ ఉంటుంది, హెచ్డీ ఫిల్టర్ విత్ యాంటీ వైరస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, మీకు బేసిక్ డిస్ప్లే ఉంటుంది, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఆ డిస్ప్లేని. 52 degrees దాకా మీకు కూలింగ్ అయితే ఉంటుంది, అండ్ 50 degrees ఉన్నా కూడా మీ ఏసీ అనేది రూమ్ని కూల్ చేయగలుగుతుంది, అంత కెపాసిటీ అయితే ఏసీకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వారంటీ చూసుకుంటే 5 years ఉంటుంది పీసీబీ మీద, 10 years కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విత్ గ్యాస్ ఛార్జెస్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు, దాని గురించి మళ్ళీ అయితే మాట్లాడదాం. ప్రైస్ వచ్చేసి 46,590 అయితే ఉంది, సో దాదాపు 46,590 రూపాయలు. వైఫై మోడల్ వచ్చేసి 48,790 రూపాయలు. సో హెచ్డిఎఫ్సి కార్డు మీద ఆఫర్ అయితే ఉంది, 1500 ఆఫర్ అయితే మీకు నడుస్తుంది ప్రెజెంట్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఓవర్గా స్పెసిఫికేషన్స్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టన్నేజ్ వచ్చేసి దాదాపు 5100 అయితే ఉంటుంది, దాదాపు 1.4 టన్ ఆ రేంజ్లో అయితే వస్తుంది. లాస్ట్ మోడల్ వచ్చేసి మీకు మీకు 4800 ఎంతో ఉంది టన్నేజ్ వచ్చేసి, సో దానికంటే ఇది బెటరే, సో ఎక్కువ అయితే చేశారు టన్నేజ్ అనేది. సో ప్రీవియస్ మోడల్ వచ్చేసి తక్కువ చేశారు, దీన్ని ఎక్కువ చేయడం జరిగింది, సో అదొక అప్గ్రేడ్. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఫిన్ టెక్నాలజీ, సో గోల్డ్ కోటింగ్ అయితే మీకు బయట దానికి అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. ప్రీవియస్ మోడల్లో మీకు ఓషన్ బ్లూ అయితే యూజ్ చేయడం జరిగింది, ఇది ఒకటి అప్గ్రేడ్ అయితే మేజర్గా మీకు నోటీస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మ్యూట్ బటన్, సో మనం రిమోట్ కొట్టేటప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది ఏసీలో కింగ్ కింగ్ అని చెప్పి, దాన్ని అయితే మనం మ్యూట్ చేసుకోవచ్చు, సౌండ్ రాకుండా ఆఫ్ చేసుకోవచ్చు అండ్ అలాగే రాకుండా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్నీ సేమే, మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్ ఉంటాయి ఓవరాల్గా, నేను ఇవి మాత్రమే నోటీస్ చేశాను, పెద్దగా ఏం చేంజెస్ అయితే ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఎల్జీలో క్వాలిటీ బాగుంటుంది, సో ఏదైతే క్యాబినెట్ ఉంటుందో ఆ క్యాబినెట్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఫిల్టర్ అనేది పైన ఇస్తాడు, పైన ఇవ్వడం వల్ల మీకు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. నార్మల్ ఏసీస్ కంటే మీకు ఫ్రంట్ డోర్ అయితే ఇస్తాడు, ఆ డోర్ని లేపి ఫిల్టర్స్ అయితే తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఆ మోడల్స్లో క్లిప్లు ఇరిగిపోవడం అలాంటివన్నీ చూస్తూ ఉంటారు మీరు, ఎవరైనా తెలియని వాళ్ళు కనుక బుక్కని పోయి లేపారనుకోండి అక్కడ క్లిప్స్ అయితే ఇరిగిపోతూ ఉంటాయి. చాలా ఏసీస్కి అయితే మనం ఇదే కంప్లైంట్ మేజర్గా వచ్చేది ఎక్కువ. ఇది ఏసీలో బిల్డ్ క్వాలిటీ బెటర్ ఉంటుంది, మీరు తీయాలనుకుంటే ఆ పై ఫిల్టర్ తప్ప ఏమైతే రావు, సో పై ఫిల్టర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు టెక్నీషియన్ లేనిదే ఆ మొత్తం డోర్స్ కానీ అవేవి ఓపెన్ చేయడానికి అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ఆఫ్ డిస్ప్లే ఉంటుంది, ఆన్ ఆఫ్ డిస్ప్లే అనేది నైట్లో డిస్టర్బెన్స్ లేకుండా ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు. వైఫై మోడల్ తీసుకుంటే మొత్తం మీకు రిమోట్లోనే ఆపరేషన్స్ అయితే ఉంటాయి, మీరు ఎంత వాటర్ కన్స్యూమ్ చేస్తుంది, ఎన్ని యూనిట్స్ కావుతుంది, టోటల్గా ఏసీని ఆన్ ఆఫ్ చేసుకోవడం కానీ, స్వింగ్ కానీ, కూలింగ్ టెంపరేచర్ కానీ మొత్తం అయితే ఫోన్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు.
మన నెలకి ఎంత యూనిట్స్ కావాల్సిందో కూడా మీకు మొత్తం అయితే వైఫైలో రిమోట్లో అయితే ఫోన్లో చూపించేస్తూ ఉంటుంది. దీనికి 46,000 పెట్టడం వర్తే ఫ్రెండ్స్, ఎందుకంటే ఈఏసీలో ఎల్జీ ఏసీస్లో మెయిన్గా క్వాలిటీ బాగుంటుంది, క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీ ఎక్కువ ఎల్జీ ఏసీలో. 5 ఇయర్స్ పీసీబీ ఉంటుంది కాబట్టి మీకు 5 ఇయర్స్ లోపల ఏ పీసీబీ కంప్లైంట్ వచ్చినా ఆన్ ఆఫ్ కాకపోయినా మీకు పీసీబీ పీస్ టు పీస్ రీప్లేస్ అయితే చేసిస్తారు ఫ్రీగా. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా తీసుకొచ్చింది ఆ 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ కదా, అది గ్యాస్ ఛార్జింగ్తో అయితే ఇస్తున్నారు. సో 10 ఇయర్స్లో మీకు గ్యాస్ ఛార్జింగ్ పోయినా ఆర్ కంప్రెసర్ పోయినా మొత్తం గ్యాస్ ఛార్జింగ్ ఫ్రీ కాస్ట్లోనే ఉంటుంది, కంప్రెసర్ కూడా ఫ్రీ కాస్ట్లోనే ఉంటుంది. ఇది ఎంతవరకు వాడుకలోకి వస్తుంది అయితే తెలియదు, కంపెనీ అయితే చెప్తుంది. సో మనం ఇంకా ఇది కొన్న వాళ్ళు లాంగ్ టర్మ్లో చూసుకోవాలి, ఇది సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదన్నా సర్వీస్ సెంటర్లో ఏదైనా జిమ్మిక్కులు చేసి లేదు సర్వీస్ పోయింది మీకు వ్యాలిడ్ కాదు అని చెప్పి కొన్ని కొన్ని ఉంటాయి కదా మనం బయట చేయించాం అనుకోండి గ్యాస్ ఫిల్లింగ్ అనేది. సో వాళ్ళు తీసేస్తే మళ్ళీ వీలు చేయరు, అలా కొన్ని కంప్లైంట్స్ అయితే ఉంటాయి ఫ్యూచర్లో ఖచ్చితంగా. ఇదైతే ఆర్బీఐ అయితే ఖచ్చితంగా అవుతుంది. మామూలుగా బయట టెక్నీషియన్ వెళ్ళి గ్యాస్ కాన్ ఫిల్ చేశాడు అనుకోండి వాళ్ళు మళ్ళీ చేయరు. సో ఇలా అయితే ఉంటుంది మొత్తం, మీరు ఏసీ కొన్నప్పటి నుంచి అది పోయినా ఏమైనా కూడా మీరు మొత్తం ఎల్జీ సర్వీస్ సెంటర్ వాళ్ళ దగ్గరే చేయించుకోవాలి, అప్పుడు మాత్రమే మీకు వారంటీ క్లెయిమ్స్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో గ్యాస్ ఛార్జింగ్ కాన్సెప్ట్ అనేది మంచిదే, ఒకవేళ లీక్ టెక్నీషియన్ లీక్ ఏదైనా ఉండి ఫిట్ చేయకుండా వెళ్ళిపోయినా మళ్ళీ రీఫిల్ చేయిస్తాడు ఫ్రీగా, ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఏసీ అయితే విత్ గ్యాస్ ఛార్జింగ్ ఫ్రీ అని ఏది ప్రొవైడ్ చేయట్లేదు, ఇది మాత్రమే కొత్తగా అయితే తీసుకొచ్చారు ఈ సర్వీస్ అనేది. సో చూద్దాం మనం లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుందో టోటల్గా అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ 1.5 టన్కి 46,000 పెట్టచ్చు అంటే ఖచ్చితంగా పెట్టచ్చు, ఇది చాలా వర్తబుల్ ప్రోడక్ట్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో మీరు మంచిగా సాటిస్ఫై అవుతారు ఈ 1.5 టన్ ఎల్జీ ఏసీతో. సో ఖచ్చితంగా మీరు నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా అంత రేట్ పెట్టి ఒక 40,000 ఉండి ఒక 6,000 పెట్టుకోలేక వేరే ఏసీకి వెళ్ళేకంటే 46,000 పెట్టి మంచిగా దీన్ని అయితే తీసుకొని అయితే ఫిట్ చేసుకొని మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్ ఒపీనియన్ అయితే. సో ఎవరైనా కొనాలనుకుంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అన్ని ఏసీస్ అయితే నా ఒపీనియన్ అయితే ఇస్తా. సో మేము బయట చూస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీకు చెప్పేదానికైతే నాకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏదైనా ఏసీ కొనాలనుకుంటే కింద అయితే కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. అంటిల్ దెన్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.